హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే సార్. మీ పేరు? మనవరాల నుండి తెలుసుకున్నాను. ఓకే, మీ మనవరారి పేరు చెప్పండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారో కూడా చెప్పండి. తనూజ అంచి. ధనుజ వంశీ. తనూజ. 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 ఓకే అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు? తెనాలి, గుంటూరు జిల్లా. తెనాలి నుండి మాట్లాడుతున్నారా? ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మాయిది. అండి, పుట్టిన తేదీ చెప్పండి. 35/5/96. 35/5/96. ఉదయం 7:10 జన్మించారు. ఓకే, ఎక్కడ జన్మించారండి అమ్మాయి? తెనాలి. తెనాలి నుండి జన్మించారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే సార్. హలో, ఒక్క నిమిషం అండి. ఓకే సార్. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాను. 30 మే 1996 ఉదయం 7:10. ఏడు పది నిమిషాలు. తెనాలి. ఓకే. గుంటూరు జిల్లా సార్? తెలుసు అండి, తెనాలి. మాది కూడా తెనాలే. అవునండి. ఓకే. స్వాతి నక్షత్రం మొదటి పాదము, తులారాశి, మిథున లగ్నం ఈ అమ్మాయిది. తెలుసా మీకు? ఓకే, మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహాన్ని గురించి అండి. వివాహాన్ని గురించి. అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి. చంద్రుడు గురువు కలిసి ఉన్నారు, అందువలన ఈ అమ్మాయి మనసు చాలా మంచిది. నలుగురు బాగుండాలని కోరుకుంటుంది, నలుగురికి సహాయపడుతుంది. అంతేకాకుండా శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు, ఆ తర్వాత వక్రించి వృషభ రాశిలోకి వచ్చినందువలన ఈ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. శుక్ర గురువు కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ అమ్మాయి మంచి స్త్రీ అవుతుంది, మంచి భార్య అవుతుంది. ఇక్కడ అంతేకాకుండా కుజుడు అంటే ఈ అమ్మాయికి వచ్చే భర్తని గురించి, వివాహాన్ని గురించి, వైవాహిక జీవితాన్ని గురించి కుజుడు సూచిస్తున్నాడు, శుక్రుడు కూడా సూచిస్తున్నాడు. కుజుడు మేషరాశిలో ఉన్నాడు, గురువు ధనస్సులో ఉండి వక్రించి వెనక్కి వృశ్చిక రాశిలోకి వచ్చి కుజుడితో ఉన్న అనుబంధం అలాగే ఉన్నది. అందువలన ఈ అమ్మాయికి మంచి భర్త లభిస్తాడు, మంచి దాంపత్య జీవితం ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటనంటే, కుజుడికి వెనకాల కేతు ఉన్నాడు, శుక్రుడిని రాహు బాధిస్తున్నాడు. అంటే కుజ శుక్రుడికి గురుబలం ఉన్న రాహు కేతులు ఇబ్బంది పెడుతున్నారు జాతకంలో. దానికి తోడు గత 3.5 సంవత్సరాల నుంచి కుజుడిని గోచార రాహు ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకొక సంవత్సరం దాకా ఇబ్బంది పెడతాడు. అందువలన ఈ అమ్మాయికి పెళ్లి కావడంలో ఇబ్బంది ఏర్పడింది, కానీ గురుబలం అపారంగా ఉంది. అంతేకాకుండా గోచార గురువు గత సంవత్సరం నుంచి మేషరాశిలో ఉండి ఇప్పుడు వృషభ రాశిలో ఉండి కుజుడికి శుక్రుడికి మేలు చేస్తున్నాడు. కాబట్టి ఈ అమ్మాయి రాహుకేతుల పూజ చేసుకుంటూ ఉండేటట్లయితే కేవలం 1 నెల రోజుల్లోనే ఈ అమ్మాయికి పెళ్లి సెటిల్ అవుతుంది, మంచి దాంపత్య జీవితం ఉంటుంది, మంచి సంతానం కూడా కలుగుతుంది. మోపిదేవిలో పూజ చేయండి, రాహుకేతుల పూజ అమ్మాయి చేత చేయించండి. ఆ తర్వాత నిత్యం ఇంట్లో మోపిదేవిలో చేయించండి. మోపిదేవి వెళ్ళిలో సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో రాహుకేతుల పూజ చేయండి. ముందు అదే పెద్ద దేవుళ్ళు అందరికీ పూజ చేయండి. రాహుకేతులు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ శివుడిని, అమ్మవారిని దుర్గాదేవిగా భావించి ప్రార్థన చేయండి. ఆ తర్వాత వినాయకుడిని ప్రార్థించండి. ఇవి చేస్తూ ఇంట్లో ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈ అమ్మాయి కేవలం 4 రోజుల్లోనే పెళ్లి సెటిల్ అవుతుంది. ఈ అమ్మాయి చాలా మంచి జాతకం. చక్కని విరమణ.